నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुःसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति किं भवामहे कविं कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पत आन श्रृण्मनो दिवेद सरस्वती बाजे भिर्वाजनी मते धेनाम भीत्रेवत श्रीगुरभ्यो नम श्री महागणाधिभ्यो नम वाग्देवी महासरस्वत नम हरि ओ रेवे इवे आगस्ट కన్యారాశి రాశి ఫలితములు కన్యారాశి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క వాడు రవి ఆరోగ్యం భాస్కరాది అన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి అయితే ఆ రవి యొక్క సంచారం ఈ నెలలో ఎందుకంటే ప్రతి నెలకి వాడు మారిపోతూ ఉంటాడు ఈ రవి ఈ నెలలో ఈ రాశిలో ఉంటే వచ్చే నెలలో పక్క రాశిలో ఉంటారు అలా అందువలన ఆయన సంచారం రవి యొక్క సంచారం కన్యా రాశి వారికి రవి ఎవరు వ్యయాధిపతి మీకు సింహరాశి అధిపతి రవి మీ రాశి కన్యా రాశి అంటే మీకు వెనకాల రాశి వ్యయాధిపతి వ్యయాధిపతి అయినటువంటి యొక్క రవి సంచారం ఏ రాశిలో ఉంది అది ఏ ఫలి ఆ ప్రభావం మీ కన్యా రాశి మీద ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం దాన్ని బట్టి ఫలితాలు వస్తాయి అది పరిశీలన చేద్దాం కాబట్టి వ్యయస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రాశికి కర్కాటక రాశి ఏమవుతుంది కర్కాటక రాశి లాభరాశి అవుతుంది అంటే వ్యయస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభాన్ని ఇస్తాడు ఆయన ఇచ్చే లాభం ఏమిటి ఆరోగ్యం ఇందాక చెప్పుకున్నాం మనం ఆరోగ్యమే ఆయన ఇచ్చేటువంటి లాభం రవి మనకి ఇచ్చేటువంటి లాభం అంటే ఆరోగ్యం అసలు అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం సరిగా లేకపోతే ఎన్ని ఎంత సంపాదించుకుంటే ఉపయోగం ఏమిటండి అన్ని మెట్రోపాలిటన్ సిటీలో ఇండియాలో వాళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్క ప్లాట్లు అపార్ట్మెంట్లో ఏవో ఉంటాయి కోట్లకి కోట్లు డబ్బులు ఉంటాయి మీ మీ ఏం చేసుకుంటాడు అవన్నీ వాడికి మీరు ఒక లీటర్ కంటే మంచి తేడానికి వీల్లేదంటారు లేదా ఉప్పు అసలు వేయకుండా తినాలని మీ కిడ్నీస్ కూడా కొద్దిగా ప్రాబ్లమ్గా ఉన్నది అని చెప్పిన అంటారు ఉప్పు లేదు స్తీపి పదార్థాన్ని అసలు మానేయాలండి షుగర్ మీకు బాగా మూడు వందలు నాలుగు వందల దాకా ఉన్నది ఈ హెచ్ వన్ బిసీట్ ఏదో చేస్తారు మూడు నెలలకి ఏదో ఒక ఇది అది కూడా మీకు అబో నైన్ పాయింట్ ఫైవ్ ఎంత ఉన్నదండి అందువల్ల ఉపయోగం లేదంటాడు ఏం చేసి ఉంటాడు ఇవన్నీ దాన్ని ఏమిటి అనుభవంలోకి వచ్చేది ఎట్లా కాబట్టి ఎంత సంపదలు ఉన్నప్పటికీ కూడా ఆ సంపదల్ని మనం అనుభవించాలి అంటే ఆరోగ్య భాగ్యం ఉండాలి ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి రవి మీకు వ్యయాధిపతి అయినప్పటికీ కూడా లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఆరోగ్య లాభాన్ని ఈ యొక్క రాశి వారికి కన్యా రాశి వారికి రవి ఇవ్వబోతున్నాడు ఆగస్ట్ నెల మొత్తం అంతా కూడా ఆగస్టు నెల ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు చెప్పుకున్నాం చూసారా అది మీ యొక్క విశేషం తర్వాత పదహారు తర్వాత నుంచి పదహారు తర్వాత నుంచి కూడా సింహరాశిలో సంచారం చేస్తాడు రవి అంటే మీకు వ్యయరాశి అంటే వ్యయ వ్యయరాశి అని చెప్పిన మీరు వేరే విధంగా అర్థం మనం వెంటనే తీసుకోకూడదు ఇక్కడ వ్యయాధిపతి వ్యయస్థానంలో సంచారం చేయడానికి ఉన్నాడు పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తే విపరీత రాజయోగం అలాంటివి మనం ఏదో మనకు తోచినట్టుగా మనం చెప్పడానికి అవకాశాలు లేవు శాస్త్రం క్షుణ్ణంగా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు ఉన్నాయని చెప్పారని మనం ఆలోచించుకోవాలి రవి వేయంలో ఉన్నాడండి వేయంలో ఉంటే మాకు ఆరోగ్యం ఏమిటో ఆ ఒకటి నుంచి పదహారు వరకే మీరు చెప్పిన ఒక ఉపన్యాసం బట్టి మాకు ఆరోగ్యం ఏదో ఉంటుందని అనుకున్నాం కానీ పదహారు తర్వాత సింహరాశికి వస్తే ఏం ఉండదండి అని చెప్పిన మీ అంతా మీరు మనం పెట్టుకోవడానికి వీల్లేదు అంటే కామన్గా ఉండేటువంటి యొక్క నాలెడ్జ్ ప్రకారం వ్యయంలో ఉండేవాడు మనకి ఎవడు ఆరోగ్యం అని అనుకోవటానికి వీల్లేదు వ్యయస్థానాధిపతి వ్యయంలోనే సంచరించడం అనేటువంటిది ఎవడి స్థానంలో వాళ్ళు సంచరించడం అనేటువంటిది రాజయోగాన్ని ఇస్తారు అంటే తర్వాత పదహారు తర్వాత నుంచి కూడా మీకు విపరీత రాజయోగం అంటే ఏమిటి ఆరోగ్యాన్ని ఇవ్వటమే రవి రవి రాజయోగాన్ని ఇస్తాడంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు అని అర్థం కాబట్టి ఒకటి నుంచి పదహారు పదహారు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా రవి సంచారం మీకు పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతకితం అనారోగ్యం ఉన్న అది మెల్లిగా క్రమేపీ తగ్గి ఆరోగ్యం కుదరబడుతుంది ఆగస్టు నెలలో కన్యారాశి వారికి తర్వాత వాడు శుభవ్యయం కూడా చేయిస్తాడు అంటే ఏదో ఒకటి చిన్న అపార్ట్మెంటో ఏదో ఏదో కొనుక్కోవటం ఏదో అలాంటిది కూడా చేయిస్తాడు మీ చేత అది అది శుభవ్యయం కింద వస్తుంది తర్వాత కుజుడు యొక్క సంచారం ఏ విధమైన ప్రభావం ఎటువంటి ఫలితాలు రాశి వారు పొందబోతూ ఉన్నారు అని సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ కుజగ్రహం ఎవరు ఈ కుజుడు మీ రాశికి అంటే మూడు ఎనిమిది వాడు అష్టమాధిపతి తృతీయాధిపతి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి గుజుడు సింహరాశిలో అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు మీకు అదే ఆయనకి మిత్రక్షేత్రం కా సంచారం బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు ఇంకొక గొప్ప విషయం కూడా ఉంది ఇందులో ఏంటంటే ఇతను ఎనిమిదో స్థానం వాడు కుజుడు మీ రాశికి ఎనిమిదో స్థానం వాడు ఎనిమిదో స్థానం వాడు ఎక్కడ సంచారం చేయబోతున్నాడు పన్నెండులో సంచారం చేయబోతు ఉన్నాడు ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు కానీ ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఒకళ్ళ స్థానంలో కనుక ఇంకొకళ్ళు కనుక ఉండేటట్లయితే అవి మంచి సత్ఫలితాన్ని రా విపరీత రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి కుజుడు ఆరు ఎనిమిది వాడు మీకు వ్యన్లో సంచరించబోతు ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క రాజయోగాన్ని పొందబోతున్నారు మీరు కుజుడు యొక్క గ్రహ సంచారం మూలంగాను అంటే ఏమిటి ఏదో స్థలాలు ఇల్లు అపార్ట్మెంట్ ఏదో చేస్తారు అలాగే ఏదైనా వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి పాత వాహనం అమ్మటం కొత్త వాహనం కొనుక్కోవడం కూడా జరగవచ్చు లేదా కొత్తదే కొనుక్కోవడం జరగవచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అంతకైతే మీకు ఎప్పుడైనా కిందటి నెల ఆ కిందటి నెలలో కనుక మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ తేవల చాలా తక్కువగా ఉందండి మీ రక్తంలో అని చెప్పినని మీకు చెప్పి ఉండవచ్చు ఈ నెలలో మీరు చక్కగా బలకరమైనటువంటి ఆహారం ఈ నెలలు తీసుకున్నారు కాబట్టి ఆ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మీ రక్తంలో పన్నెండుకి పైగానే వచ్చేస్తుంది మీకు అది కుజుడు చేసేటువంటి ఒక విశేషం రక్త సంబంధమైన విశేషాలు కూడా కుజుడివే కాబట్టి అది కూడా మీకు బాగానే ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాధులు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా వారికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాస్తే మంచి ఆర్డర్లోకి వస్తుంది ఆగస్టు నెలలో ఇది శుభ ఫలితాలు ఇప్పుడు శుక్రగ్రహ సంచారం గురించి విచారణ చేద్దాం శుక్రుడు మీకు రెండు తొమ్మిది వాడు అంటే ద్వితీయ లాభాధిపతి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా అంటే ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పదకొండో తారీఖు రాత్రి వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు ఏం ఉపయోగపడతాడు అని మనం డెస్టెషన్కి రాకూడదు వేరే శాస్త్రం ఏం చెప్పిందంటే శుక్రుడు కనుక వ్యయంలో గోచార శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పింది కనుక పన్నెండులో సంచారమే బాగా ఉంది శుక్రుడికి మీ రాశి వాళ్ళకి అది శుక్రుడు లాభాన్ని సంచరింపజేస్తాడు మీకు అంటే ఆగస్టు పదకొండు తర్వాత నుంచి దేంట్లోకి వస్తాడు అయినా రాశిలోకే ప్రవేశం చేయబోతున్నాడు అంటే మీ రాశిలోకే సంచారంకి రాబోతు ఉన్నాడు అంటే మొట్టమొదట పన్నెండులో ఉన్నప్పుడు బాగుంది తర్వాత ఇప్పుడు ఆయన శుక్రుడు కన్యా సంచారు కన్యారాశికి రాశికి శుకుడు ఏమవుతాడు బుధ శుక్కులు ఇద్దరు కూడా మిత్రులు అవుతారు కానీ కన్యారాశి శుక్రుడికి నీచే నీచ నీచ పట్టడానికి కన్యారాశిలో రాశిలో ప్రవేశిస్తూ ఉంటే నీచబడిన శుక్రుడు మాకేం ఉపయోగపడతారండి అని చెప్పినని క్వశ్చన్ నిజమే ఆ మాట అయితే నిజమే శాస్త్రం ప్రకారం మనం ఒప్పుకోవాల్సిందే కానీ వేరే ఇంకో చోట ఏమైనా చెప్పాడా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి మరో కోణంలో ఆలోచన చేసుకుంటే శుక్రుడు మీ రాశిలో కనుక సంచారం చేస్తే గోచార శుక్రుడు కన్యా రాశిలోనే సంచారం చేస్తూ ఉంటే మరి కన్యా రాశి వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది కనుక ఇక్కడ కన్యా రాశిలో నీచిబడ్డాడు అనేటువంటి యొక్క సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసేసి ఆయా కన్యా రాశిలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అనేటువంటి దాన్ని మనం తీసుకోవాలి తర్వాత బుధగ్రహ సంచారం బుధగ్రహ సంచారం బుధుడు ఎవరు మీ రాశ్యాధిపతి కన్యా రాశ్యాధిపతి బుధుడు తర్వాత పదింట అంటే రాజ్యాధిపతి కూడా అతనే మీ రాశ్యాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అందుకంటే ఏం కావాలండి చాలా బాగా ఉంది అంటే శుభ ఫలితాలను ఇస్తాడు మరి తొమ్మిది తర్వాత నుంచి అండి తొమ్మిది తర్వాత నుంచి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశిలో సంచారం చేస్తూ మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఎందుకంటే సింహరాశుకి అధిపతి రవి ఈ యొక్క రవి బుద్ధిద్దరి కూడా పర్వమిత్రులు కాబట్టి ఒక మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతున్నాడు బుధుడు కాబట్టి శుభ వ్యయాన్ని జయించబోతు చేయిస్తాడు అక్కడ అంటే ఏదోడుకు మంచి ఇల్లు వాకిలు కొనుక్కోవటం ఏ మంచి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం ఇలాంటి శుభవ్యయం చేయిస్తాడు విజ్ఞానాన్ని ఇస్తాడు బుధుడు అది మీకు ఉపయోగకరమైనటువంటిది పైగా ఆ బుధుడు మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఆయన సంచారం బాగా ఉంటే రాశి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత ఇప్పుడు గురువు గారి యొక్క సంచారాన్ని మనం ఎలా ఉందో చూద్దాం గురు సంచారం గురువు ఏమీ యొక్క కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అంటే ఎక్కడ ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో ఆరింటి సంచారం రజితమూర్తిగా సంచారం ఉన్నాడు బో చాలా బాగా రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు కనుక శుభప్రదమైనటువంటి సంచారం తర్వాత ఆరింటి అన్నాగా మనం ఏమిటి అది ఆరు శత్రు ఋణ రోగముల యొక్క స్థానం అప్పులు ఏమన్నా ఉంటే తీర్చేస్తారు అప్పులు వాళ్ళ బాధ తగ్గిపోతుంది శత్రువులు అంత అంతఃత్రువులు అనమాట కామక్రోధ లోపమోహమద మాత్సర్యములు అందులో ఆ ముఖ్యంగా కామక్రోధాన్ని జయించడం చాలా కష్టం అది ఈ స ఈ నెలలో మీకు అది జయించేటువంటిది కా సాధ్యమైనంత వరకు సంయమనం పాటించేటువంటి గుణాన్ని అలవాటు చేయబోతూ ఉన్నాడు గురుగారు ఆయన యొక్క కటాక్షంతో మీరు ఆ సత్ఫలితాన్ని పొందుతారు రైతమూర్తిగా సంచారం చేస్తున్న గురువు ఆ లాభాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు అలాగే వృత్తి ఉద్యోగాలు వాటిలో కూడా బాగా కలిసి వస్తాయి విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది గురువు యొక్క సంచారం రైతుమూర్తిగా ఉన్నది కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది ఎందుకంటే గురువు ధనకారకుడు ధనాదాయం బాగుంటుంది విద్యాకారకుడు కాబట్టి విద్య బాగా ఉంటుంది విద్యార్థులందరికీ కూడా తర్వాత అసలైన విద్యను కూడా నేర్చుకుంటారు సాంసారిక జీవనంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చదువు అయిపోయింది పెళ్ళిళ్ళు పేరంటైపోయినాయి వాళ్ళందరికీ కూడా సంతాన యోగం ఉంటుంది అలాగే అన్యోన్య దాంపత్యం ఉంటుంది ఆ విధంగానే అసలు ఈ సంసారంలో ఉంటూనే మనం ఆ భగవద్ధ్యానంతో ఎలా తరించాలి మన వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఎప్పుడైనా కొన్ని సమయాల్లో ఈ ఆ పరమాత్మని మనం ప్రార్థన చేసుకుంటూ అది ఆ యోగంలోకి మనం ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విశేషాలన్నీ కూడా ఆ గురువు గారు ఆ జ్ఞానాన్ని మీ రాశివారికి ప్రసాదించబోతూ ఉన్నాడు అద్భుతమైనటువంటి అదృష్టం కలిగింది మీకు ఈ నెలలో గురువు యొక్క అనుగ్రహం రజితమూర్తిగా తర్వాత శని సంచారం ఏ విధంగా ఉంటుంది శని మీకు ఐదు వాడు అంటే మకర కుంభరాశులకి అధిపతి శని మీ కన్యా రాశికి ఏమవుతాడు ఐదు కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం ఐదు వాడు ఐదు వాడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఆయన దీని ఐదులోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఐదవవాడు ఐదులోనే సంచారం చేస్తున్నాడు కాకపోతే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు సామాన్యమైనటువంటి ఫలితాలని చెప్పుకోవాలి కానీ ఐదవ స్థానాధిపతి ఐదవ స్థానంలోనే సంచారం చేయటం అనేటువంటిది గొప్ప రాజయోగం అది ఇస్తాడు గొప్ప ఫలితాన్ని ఇస్తాడని చెప్పని అదొక శాస్త్రం వచ్చిన ఉంది కాబట్టి దాని ప్రకారం మీకు సా చాలా శుభ ఫలితాన్ని ఇస్తాడు శని అలాగే కార్మిక వర్గ శ్రామిక వర్గం అంతటి కూడా మంచి ఫలితాలు పొందబోతూ ఉన్నారు శని సంచారం మూలంగా కార్మిక వర్గానంతటికీ కూడా శని రిప్రజెంటేషన్ శని అసలు మనం ఆ బతకాలంటే శని అనుగ్రహం కావాలండి శని శని అంటే వాయుతత్వం వాడు అంటే మనం గాలి పేల్చడం వదలటం అది జరిపించేటువంటి వాడు శని అంటే శని అనుగ్రహం ఉంటేనే మనం జీవిస్తాం శని అనుగ్రహం లేకపోతే జీవించలేము ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతే ఏముంది అంటే హంస లేచిపోయిందిరా అంటారు అంటే ఏమిటి ఆ గాలి పీల్చడం వదలడం ఉంటేనే అది మనం శివం మనలో ఉండేటువంటి శివం ఆ గాలి పీల్చడం వదలడం లేకపోతే శని అనుగ్రహం లేకపోతే శవమే అటువంటి వాడు శని శని అంటే అందరూ కూడా ఏమిటో అదో అదో రకంగా అనుకుంటారు శని మనని జీవింపజేస్తున్నటువంటి గొప్ప శని భగవానుడు అటువంటి శని సంచారం మీకు బాగా బాగుంది ఐదువాడు ఐదులో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు అనుకూలంగా ఉన్నది ఈ రాశి వాళ్ళకి శని సంచారం అలాగే రాహు యొక్క సంచారం రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభంలో అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అప్పుడు ఆ స లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అది మామూలు సామాన్యమైనటువంటి యొక్క పరిస్థితిగా ఉంటుంది అనే మనం చెప్పుకోవాలి అంటే భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొన్ని మంచి ఫలితాలు ఇస్తాడు స్థితిలో ఉండి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహు కూడా శుభ ఫలితాలను కొన్ని ఇస్తాడు మామూలుగా లోహమూర్తిగా సామాన్య ఫలితాలని చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు కూడా కొన్ని ఇస్తాడు అని చెప్పిన అనుకోవాలి తర్వాత మీకు ఏంటంటే జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా కొద్దిగా కాస్త పొడసూపేటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి ఎందుకంటే రాహుది పాదాల దగ్గర కానివ్వండి జాయింట్స్ దగ్గర కానివ్వండి మోకాళ్ళ దగ్గర జాయింట్లు కానివ్వండి మూచది దగ్గర జాయింట్లు కానివ్వండి మెడ యొక్క జాయింట్స్ ఆ ఎముకల జాయింట్స్ కానివ్వండి ఇవన్నీ ఆయనవే కాబట్టి అలాంటివి కొద్ది కొద్దిగా అనారోగ్యం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కనుక తల్లి అనుగ్రహాన్ని పొందితే రాహు పూర్తిగా అనుకూలం అవుతాడు మన దగ్గరికి వారు చేసేటువంటి జాయింట్ పెయిన్లు ఇవి జరిచారు అట్లాగే స్త్రీలకి కూడా రుతుక్రమాన్ని ఆలస్యం చేస్తాడు రాహు అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఇచ్చేవాడు కూడా రాహువే కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాహువుని ప్రార్థన చేయాలి అంటే దుర్గామాత స్తోత్రాలు ప్రతినిత్యం చదువుకోండి మీరు ఓ థైరాక్సిన్ మాత్రం వేసినట్టే థైరాక్సిన్ మాత్రం వేయొద్ది అని చెప్పటం లేదు నేను అది వేసుకున్నా ఈ అమ్మవారు దుర్గా అమ్మవారి స్తోత్రం థైరాయిడ్ వాళ్ళందరూ కూడా దుర్గామాత స్తోత్రాన్ని మీ ఇష్టం వచ్చింది దుర్గా దుర్గా అష్టోత్రం చదువుకోండి లేదా దుర్గా అర్జున్కు దుర్గా స్తోత్రం ఉంది ధర్మరాజు చేసినటువంటి యొక్క దుర్గా స్తోత్రం ఉంది విరాట పర్వంలో అలాంటివి చదువుకోండి లేకపోతే ఆపదుర్ దుర్గా స్తోత్రం ఉంది లేదా దుర్గా కవచం ఉంది యూట్యూబ్ ఆన్ చేస్తూ వస్తుంది మీకు అలాగే దేవీ కౌశం దేవి కీలకం దేవి అరగడ స్తోత్రాలు ఉన్నాయి అది మార్కండే పురాణంలో దేవి సప్తశతిలో ఉంటుంది ఆ పుస్తకాలు ఉన్నాయి అలాగే యూట్యూబ్లో కూడా దాన్ని పెట్టారు అదైనా వినండి కనీసం ఇవి చే తప్పకుండా చేయండి ఈ ఈ యొక్క దుర్గామాత ఆరాధన థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు అటువంటిది ఈ రాహుగ్రహం మీకు జాయింట్ పెయిన్స్ కొద్దిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి ఆ స్తోత్రాలు చదువుకున్న దుర్గా స్తోత్రాలు అలాగే కేతు యొక్క సంచారం చేయ విధంగా ఉన్నది అంటే కేతు సంచారం వృషికంలో సంచారం చేస్తూ ఉన్నాడు విక్రమస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మీరు పక్కన పెట్టండి ఆ మూర్తి శాస్త్రవచనాన్ని తీసుకోవాలి ఇక్కడ శాస్త్రం ఏం చెప్పిందంటే కేతు కనుక గోచార కేతువు గనక మూడింట అంటే విక్రమస్థానంలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే సంతోషాన్ని సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం ఉన్నది కాబట్టి కేతువు మూడింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది మీకు సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాడు కేతువు ఆధ్యాత్మికతను ఎక్కువగా ఇస్తాడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ధార్మికమైనటువంటి యొక్క విశేషాలు మీకు కలుగుతాయి ధార్మిక కార్యక్రమాలకు చేయుతను కూడా ఇస్తారు మీరు ఇవన్నీ మంచి ఫలితాలు కేతు యొక్క మూడింటి సంచారం వలన పొందబోతూ ఉన్నారు కన్యారాశి వాళ్ళు విద్యార్థులకి బాగుంటుందని చెప్పాం వ్యవసాయం వ్యాపారస్తులకి బాగుంది అలాగే ఉపాధ్యాయులకి కూడా బాగుంది వ్యవసాయదారులకి పంటలు బాగానే వస్తాయి ఉద్యోగస్తులు ఇందాకనే చెప్పుకున్నాం అలాగే న్యాయవాదులకి రవి సంచారం బాగుంది కాబట్టి న్యాయవాది వృత్తిలో ఉన్న వారికి జడ్జి గారులకి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అట్లాగే చేతివృత్తి పని వాళ్ళందరికీ కూడా బాగుంటుంది డాక్టర్లకి కుజుడు బాగా ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ కొద్దిగా తక్కువ ఉంది ఎందుకంటే ఆరోగ్యంగా అందరూ ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ కొద్దిగా వాళ్ళకి తక్కువ ఉండొచ్చు శస్త్రచికిత్స నిపుణులకి కొద్దిగా ఎక్కువగా ఆదాయం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఇక మాసాధిపతులను తీసుకుందాం ఒక్కొక్క మాసాధిపతి ఎవరయ్యా అంటే ఉత్తరా నక్షత్రానికి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి కాబట్టి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుక్రుడు మాసాధిపతి తొమ్మిది తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు అంటే ప్రతి నక్షత్రానికి కూడా ఒక ఒక గ్రహం ఆ నెలకి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గురు ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటారు ఇన్చార్జ్ అనమాట ఆయన అని ఇన్ఛార్జి మంత్రి గారు అలా ఇప్పుడు ఉత్తరా నక్షత్రానికి ఎవరు ఈ నెలకి ఇన్ఛార్జీ అంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు అలాగే తొమ్మిది తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు వాళ్ళిద్దరూ కూడా మంచి శుభగ్రహాలు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండవు కనుక మీరు తెలుసుకోవాల్సినటువంటిది సూర్యుని యొక్క ఆరాధన చేయండి తప్పకుండా అంటే ఆదిత్యహృద స్తోత్రం చదువుకోవచ్చు లేకపోతే ఓం సూర్యాయ నమ అని జపం చేసుకోవచ్చు సూర్య అష్టోత్తరం శతనామావళి చదువుకోండి ఆది ఉదయం చదువుకోండి ఏదైనా సరే చదువుకోండి అన్నీ చదువుకునే ఒప్పుకుంటే భగవంతుడు అంత తీరుబడి అంత సమయము మీకు ఇస్తే పరమాత్మని ఇవన్నీ కూడా చదువుకుని ప్రార్థన చేయండి లేదా సమయానుకూలంగా మీకు ఏది ఏదో ఒకటో రెండో తీసుకుని చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి గురుస్తోత్రం చదువుకోండి దేవానాం ఋషీనాంశ గురుముఖాంత రసన్నిభంధి నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం దాన్ని తీసుకుని ఒక ఏ రెక్క చదువుకోండి అలాగే నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి మీకు రవిచంద్రు ఇద్దరు కూడా పర్వాలేదు మంచి శుభ ఫలితాలను ఇస్తారు వాళ్ళు కాబట్టి లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి అలాగే ఆ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి సూర్య అష్టోత్రం కానీ తర్వాత నేను ఆదిత్య హృదయ స్తోత్రం కానీ తర్వాత ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించడం కానీ చేసుకోండి అలాగే మీకు లక్ష్మి అష్టోత్రం చదువుకొని ఇందాకనే చెప్పాను అవి చేసుకోండి అందరూ కూడా దుర్గామాత స్తోత్రాలు చదువుకోమని ఈ రాశి వారందరికీ చెప్పాను ముఖ్యంగా థైరాయిడ్ వ్యాధి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా చదువుకోండి అని కూడా చెప్పి మనం చేశాను ఇప్పుడు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది తర్వాత శుకుడు మాసాధిపతిగా ఉంటాడు ఈ రాహు మనకి అంత అనుకూలం కాదు కాబట్టి మీరేం చేస్తారంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అయితే మీకు మంచి వేద పండితులు ఆ యొక్క స్తోత్రాన్ని చదివారు ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి అది చదివారు అది మార్కండ ఇది సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం గురువు మనకి ఆది శంకరాచార్య వారు ఆయనకి మనకి భిక్ష ఆయన రాసినటువంటిది మనకి ఇచ్చారు అది చదువు అది వినండి పైన సాహిత్యం కూడా ఉంటుంది చక్కగా అనుకుంటూ చదవండి వారు వారు అనుకుంటుంది మనం కూడా పైన సాహిత్యం చూసి అంటానికి ప్రయత్నం చేయండి ఓ నెల రోజుల్లో మీకే అన్ని వచ్చేస్తాయి కుజుడు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి అలాగే రాహు ఇందాకనే చెప్పుకుంటున్నా మాత దుర్గామాత అనుగ్రహాన్ని దుర్గామ స్తోత్రాలు చదువుకోండి దేవి కవచం దేవి కీలకం దేవి అర్గణ స్తోత్రాలు కూడా మార్కండే పురాణంలో దేవి మహత్యం పుస్తకంలో ఉంటుంది దేవి సప్తశతులు అది అవి యూట్యూబ్లో వచ్చినాయి చక్కగా అవి వినండి పుస్తకాలు తెప్పి చదువుకోండి తప్పులు లేకుండా ఇది పెట్టుకుని వింటూ చదువుకోండి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి ఇవి మీకు మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి మీ యొక్క కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది బుధ శుక్ర శనివారాలు మీకు కలిసి వస్తాయి కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగనోభవంతో స్వస్తి